ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఏ ప్రభుత్వాలు అందించలేని సాయాన్ని క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయొచ్చునని అంటున్నారు అన్నదాతలు పంట బీమా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయలేమి గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతుల పాలిట శాపంగా మారిందంటున్నారు వారు రాళ్లవానుకు ఎక్కడికక్కడ ముక్కల చెక్కలైన వాటర్ మిలాన్ డ్యామేజ్ తో రైతులు లభోదీపం అంటున్నారు ఈ నేపథ్యంలో రాళ్లవానుకు దెబ్బతిన్న వాటర్ మిల్లాన్ రైతులేమంటున్నారు కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రమణ పూర్తి వివరాలు అందిస్తారు కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అనేది వాడకలోని మాట కానీ ఇప్పుడు ప్రకృతి దాన్ని నిజం చేసి రైతుల కంట కన్నీరు మిగిల్చింది ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత గ్రామమైన గోపాల్పూర్లో మనం చూడవచ్చు ఇక్కడ మొత్తం ఈ వాటర్ మిలన్ గార్డెన్లో మా రాళ్ల వానకు రాళ్లతోని మొత్తం ఏ విధంగా ఈ పుచ్చకాయలన్నీ కూడా దెబ్బతిన్నాయో మనకు ఇక్కడ దృశ్యాల్లో కనిపిస్తున్నాయి అయితే ఈ క్రమంలో ఇంత పెద్ద రాళ్ల వాన ఇంత పెద్ద నష్టాన్ని మిగిల్చడం వెనుక అసలు కారణం ఏంటి ఇంత అంటే ఒక మామూలుగా ఒక పుచ్చకాయను కోయాలంటే కూడా చాలా కష్టమైన పరిస్థితి ఈ క్రమంలో ఈ వాటర్ మిలన్ వారు రాళ్ళ దెబ్బలకు ఇంత స్థాయిలో పగిలిపోవడం ఏంటి రైతులు మనతో పాటునారు వారితో మాట్లాడాలని చెప్పండి ఇవి ఎట్లా అంటే ఈ నష్టానికి సంబంధించి మీరు ఏం చెప్తారు మేము ఈ మే నెలలో బాగా ఉంటాయి మాకు గిట్టుబాటు ధర వస్తుందనే ఉద్దేశంతోని ఉద్దేశంతో మేము కొంచెం ఈ వాటర్ మిలన్ ఎన్నుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం నాకు ఎకరానా అరవై నుంచి అరవై ఐదు వేల పెట్టుబడి అవుతుంది ఎరువులకు కానీ మంచి కానీ విత్తనాలకు కానీ కలుపులకు కానీ ఈ సంవత్సరం మాకు కొంతమంది వ్యాపారస్తులతో బైబ్యాక్ చేసుకొని తొమ్మిది రూపాయలు పది రూపాయల కేజీతో మేము మాట్లాడుకొని పెట్టడం జరిగింది ఇంకొక ఐదు రోజులు ఆరు రోజులైతే కోతకచ్చే సమయంలో మొన్న పడ్డ నిన్న పడ్డ వానకు ఈ తెరగా పగిలిపోయింది మాకు తీరని నష్టం గవర్నమెంటు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేసి మాకు ఏదన్నా సహాయం చేసే విధంగా సహాయం చేస్తే బాగుండు ఇప్పుడు మాకు దాదాపు ఈ నాలుగు ఎకరాలన్నర తోటలో మాకు ఎంత లేదులేన్నా కానీ ఎనభై టన్నుల కాయ మాకు వచ్చేది ఎనభై టన్నులకు మనం తొమ్మిది రూపాయలు పది రూపాయలు లెక్కేసుకున్నా కూడా మాకు ఎనిమిది లక్షల రూపాయలు వచ్చేది పూర్తిగా మేము మూడు లక్షలు మూడు లక్షలన్నర పెట్టుబడి పెట్టినాము ఈ పెట్టుబడి మునిగుతుంది మాకు ఇప్పుడు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు ఇది ముఖ్యంగా ఇక్కడ రైతులు చెప్తున్న విషయము అన్న మీరు చెప్పండి ఒకసారి అంటే వాస్తవంగా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఈ డ్యామేజ్ని ఇప్పుడు కనీసం సరిదిద్దే పరిస్థితి అయితే లేదు ఆ రైతులకు అలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము ఈ క్రమంలో పంట బీమా అనేది ఎంత ఇంపార్టెంట్ మీరు ఇంతకుముందు ఫసల్ బీమా కూడా చేసామని చెప్పి చెప్తున్నారు దానికి సంబంధించిన డబ్బులు వచ్చినాయా అసలు ఎట్లా ఉంది రైతుల పరిస్థితి ఓవరాల్గా వాస్తవంగా ఈ విపత్తుతోటి అకాల వర్షాలు దానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర విపత్తు పండ్స్ ఉంటాయి దాని రెండు ప్రభుత్వాల లొల్లితోటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మాకు స్టేట్లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నా కూడా సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం కూడా మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారేమో తెలంగాణ ప్రభుత్వం ఎంపీ గారేమో బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఇద్దరు సమన్వయ లోపంతో రైతుల మీద పెద్ద శాపంగా మారింది ఎందుకంటే వాళ్ళు ఈ విపత్తుల నుంచి కొంత సాయం మాకు రైతులకు చేయొచ్చు ఎందుకంటే మొన్న కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఎనిమిది వేలు పదివేల రూపాయలు ఎకరానికి ఇస్తా కానీ అవే వరకు ఎవరికి రాలేదు ఖాతాల్లో కూడా ఇప్పటివరకు కూడా జమ కాలేదు ఇప్పుడు మాకు ఈ వడగండ్లు పడి ఇప్పటికి మూడు రోజులు అవుతుంది కనీసానికి ఒక్క ఉన్నతాధికారి కూడా కనీసానికి క్షేత్రస్థాయి ఏఓలు కానీ హెచ్ఓలు కానీ కనీసానికి ఎంఆర్ఓ గారు కానీ కనీసానికి ఇప్పటివరకు కూడా పంట పొలాలను దాఖలు ఓన్లీ మీడియా మాత్రమే మా ఛానళ్ళకి వస్తుంది కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ ఇవ్వరు కానీ రైతులను ఆదుకుంటామని మాత్రం ఇప్పటివరకు వచ్చిన దాఖలాలు లేవు ఇది ముఖ్యంగా రైతులు చెప్తున్న విషయం మనం గమనించాము ఈ పంట దెబ్బతిన్న దృశ్యాలను మనం గమనించవచ్చు అయితే ఈ ఈ సందర్భంలో ఖచ్చితంగా పంటల బీమా ఎంతో ఉపయోగకారిగా ఉంటుండేది కానీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేమితోని ఇవాళ రైతు పూర్తిగా నష్టపోయినాడు ఈ డ్యామేజ్ని ప్రభుత్వాలు కూడా తీర్చి పరిస్థితి లేదు ఈ క్రమంలో క్రాప్ ఇన్సూరెన్స్ కనుక ఉండి ఉంటే ఈ పంటలకు రైతులకు ఇంత కొంత ఎంతో కొంత న్యాయం జరిగేదని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇది మొత్తంగా మనకు వడగళ్ల వానం గెలిచిన విషాదం అని చెప్పి చెప్పవచ్చు కెమెరా పర్సన్ సతీష్తో రమణ సాక్షి టీవీ గోపాల్పూర్ నుంచి తీవ్రమైన ఎండలు మండే మే నెలలు ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం అంతా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి అనేక జిల్లాల్లో వర్షాలు దంచి కొట్టాయి ఎన్టీఆర్ కృష్ణా పశ్చిమ గోదావరి నంద్యాల అంబేద్కర్ కోనసీమ ఏలూరు జిల్లాలు భారీ వర్షాలు కురిశాయి దీంతో లూతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వేసవిలో రెండు మూడు రోజులు అకాల వర్షాలు పడ్డం సాధారణమే ఇప్పుడు ఏకంగా రోజుల తరబడి అది కూడా భారీ వర్షాలు కురుస్తుండడం వాతావరణంలో మార్పుల ప్రభావమేనని నిపుణులు చెబుతున్నారు తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు తెలంగాణ కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్లే ఈ వర్షాలు కురుస్తున్నట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రభావంతో మరో మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఇవాళ పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు పార్వతీ బురణ్యం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కాకినాడ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఉందని పేర్కొంది వాతావరణ శాఖ